సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ షాంపూ. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి సూర్యకాంతం వాళ్ళ చెల్లెల కూతురు మీన వస్తుంది. వచ్చి సూర్యకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఇలా అంటుంది, థాంక్స్ పెద్దమ్మా, నువ్విచ్చిన ఈ మ్యాజిక్ షాంపూ వల్లే నా జుట్టు మళ్ళీ తిరిగి వచ్చింది. నీకు చాలా 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 థాంక్స్. ఆ బోడిగుండుతో అసలు బయట తిరగలేకపోయాను అని ఎంతో సంతోషంతో సూర్యకాంతంతో అంటుంది. దానికి సూర్యకాంతం, ఏందే బయటోళ్లాగా థ్యాంక్స్ చెప్తాన్నావు, నువ్వు నా కూతురివే, నీకోసం ఆ మాత్రం చేయలేనా ఏంది అని అంటుంది. ఇదంతా డోర్ వెనకాల నుండి చంద్రకాంతం వింటూ ఉంది. తన మనసులో, ఏంది ఇది మీన గదూ, వారం ముందు బోడిగుండుతో వచ్చింది, ఇప్పుడు జుట్టు ఎంత బాగా వచ్చింది, అత్త ఇచ్చిన మ్యాజిక్ షాంపూ బాగానే పనిచేసినట్లుంది, ఈ షాంపూ గురించి ఊరోళ్ళకు కూడా తెలిస్తే కుప్పలు కుప్పలుగా జనాలు ఈ షాంపూ కోసం ఎగబడతారు అని మనసులో అనుకుంది. కాసేపటి తర్వాత చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. మన ఊర్లో సగం మందికే బట్ట తల్లే, ఈ మ్యాజిక్ షాంపూని అమ్మకానికి పెడితే మస్తుగా పైసలు కమాయించవచ్చు కదా, ముందుగాల కొంచెం శాంపిల్ ని చక్కెర సుజాతకి ఇద్దాం, అదే ఈ ఊరందరికీ మ్యాజిక్ షాంపూ గురించి చెప్తది. వాహ్ చందు, నీ తెలివి అమోఘం, బీభత్సం అని మనసులో అనుకుని మెల్లిగా సూర్యకాంతానికి తెలియకుండా తన పాత ట్రంకు పెట్టెలో నుండి షాంపూ దొంగతనం చేసి చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. సుజాత ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. చంద్రకాంతం సుజాత దగ్గరికి వెళ్ళి, ఓయ్ సుజ్జీ, ఏమైందే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అంటుంది. దానికి సుజాత ఏడుస్తూ, చందు నాకు హెయిర్ ఫాల్ అవుతాందే, జుట్టంతా ఊడిపోతాంది అని చెప్తుంది. దానికి చంద్రకాంతం, మరి ఎప్పుడు చూడు చక్కెర తింటనే ఉంటావు, చక్కెర ఎక్కువ తింటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువే అవుతదే అని అంటుంది. దానికి సుజాత షాక్ అయ్యి ఇలా అంటుంది, అట్లయితే విగ్గు కొన్నా, విగ్గు పెట్టుకుని అడ్జస్ట్ అవుతావు గాని చక్కెరని మాత్రం వదలవు అంతేనా. నా దగ్గర ఒక మ్యాజిక్ షాంపూ ఉంది, అది వాడినవనుకో నువ్వు ఎంత చక్కెర తిన్నా హెయిర్ ఫాల్ ఉండదు, విగ్గు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అది విన్న సుజాత ఎంతో హ్యాపీ అవుతుంది ఎక్సైట్మెంట్తో. వసే వసే చందు నాకు ఇయ్యవే, ప్లీజే అది నాకు ఇయ్యవే అని అడుగుతుంది. అప్పుడు చంద్రకాంతం తను దొంగిలించిన మ్యాజిక్ షాంపూలో నుంచి కొంచెం ఆమె బాటిల్లో పోసిస్తుంది. మరుసటి రోజు సుజాత హెయిర్ ఫాల్ తగ్గడంతో మళ్ళీ చంద్రకాంతం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అరే చందు నా జుట్టు చూడు ఎట్లా మెరిసిపోతాందా, అంతా నీ మ్యాజిక్ షాంపూ వల్ల నేనే, ఇంకొంచెం ఇయ్యవానే, నీకు కావాలంటే కిలో చక్కెరిస్తా. నీకు చక్కరిష్టమేమోనే నాకు పైసలిష్టం, పైసలిచ్చి తీసుకో, కానీ అందరికీ పబ్లిసిటీ చేయడం మర్చిపోకే, నా దగ్గరికి ఎంతమంది వస్తే అన్ని కిలోల పంచదారిస్తా నీకు సరేనా అని అంటుంది. దానికి సుజాత సరే అంటుంది. తన దగ్గర ఉన్న మ్యాజిక్ షాంపూ గురించి ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా మ్యాజిక్ షాంపూ కోసం ఎగబడి ఎగబడి కొంటూ ఉంటారు. చంద్రకాంతం ఆ మ్యాజిక్ షాంపూని కొద్ది కొద్దిగా వేరే వేరే బాటిల్లో పోసి ఊర్లో వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టింది. దాంతో చంద్రకాంతానికి లాభాలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు అందులో ఉన్న షాంపూ కూడా మొత్తం అయిపోతూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం మనసులో, హరే ఏందిది, బయటేమో జనాలు మస్తుగున్నారు, షాంపూ ఏమో కొంచెమే మిగిలింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. ఇందులో కొన్ని సబ్బు నీళ్లు కలిపి అమ్ముదాం, జనాలకేమర్థమైతది, అంతేలే వా చందు నువ్వు తోపే అని అనుకుని ఆ షాంపూలో కొన్ని సబ్బు నీళ్లు కలుపుతుంది. అలా కలిపిన దాన్ని జనాలకి అమ్ముతుంది.
ఆ మ్యాజిక్ షాంపూ బాటిల్లో సబ్బునీళ్లు కలవటంతో ఆ షాంపూ వాడిన వారికి జుట్టు పెరగడం మాని జుట్టు రాలటం మొదలవుతుంది. దాంతో ఆ షాంపూ వాడి జుట్టును పోగొట్టుకున్న వారంతా కోపంతో చంద్రకాంతం ఇంటికి వస్తారు. చంద్రకాంతం వాళ్ళని చూసి షాక్ అవుతుంది. వాళ్లతో, ఏందిది తిరుపతికెళ్ళొస్తున్నారు అందరూ, బోడగుండ్లతో వచ్చిండ్రు. దానికి కోపంతో ఉన్నవాళ్ళు చంద్రకాంతాన్ని కోపంగా చూస్తూ, గుండుగాదే తల్లి, నీ కల్తీ షాంపూ వాడినందుకు మా జుట్టు మొత్తం రాలిపాయే. పైసలైతే మంచిగా తీసుకున్నావు గాని కల్తీ సామాన్లు అమ్ముతావా? నీకు గిట్ల కాదు అని ఆమెను కొట్టబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. చంద్రకాంతం ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా, మీరే నన్ను ఎట్లయినా కాపాడండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా అని అడుగుతుంది. దానికి సూర్యకాంతం, అసలు నాకు తెలవకుండా నా ట్రంక్ పెట్టెలో నుంచి మ్యాజిక్ షాంపూ కొట్టేసి వీళ్ళకి అమ్మినావు సరే, కానీ నీ అత్యాస బుద్ధితో అందులో సబ్బునీళ్లు కలిపినావు చూడు, గదే నీ తప్పు. ఆ మ్యాజిక్ షాంపూతో సబ్బునీళ్లు కలిపితే గది రియాక్షన్ అవుతుందే, ఉన్న జుట్టు కూడా మొత్తం పోతుంది. నువ్వు నీ అత్యాస బుద్ధి పాడుగాను అని తిట్టి ఊర్లో వాళ్లకి మళ్ళీ జుట్టు వచ్చేలా చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చి పంపుతుంది. చంద్రకాంతానికి తలపైన రెండు ముట్టికాయలు కొట్టి, ఇంకొక్కసారి ట్రంకు పెట్టెలో నుండి ఏమైనా తీసుకున్నావో చూడు, అత్యాశకు పోయి గిసోంటి లొల్లులు మళ్ళీ ఇంటికి తెచ్చినవనుకో, గా కల్తీ షాంపూ నీ మీద పోస్తా, జాగ్రత్త బిడ్డ అని తిడుతుంది చంద్రకాంతం. ఇదేంది, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత, అరే నువ్వు నాకు ఎంత మందికి చెప్తే అన్ని కిలోల చక్కెర ఇస్తా అన్నావు కదనే అని అమాయకంగా అడుగుతుంది. దానికి ఆల్రెడీ బాధలో ఉన్న చంద్రకాంతానికి ఇంకా కోపం వస్తుంది. కోపంతో గట్టిగా ఇలా అరుస్తూ, ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చుంటే నీకు చక్కెర కావాలి నానే, నీ తల్లి ఆగు నీ సంగతి చెప్తా అని అరుస్తూ కొడుతూ ఉంటుంది. దానికి సుజాత భయంతో పరుగులు తీస్తుంది.